అన్ని ప్లేస్లలో పూలతోటి దేవుని పూజ చేస్తారు. మా తెలంగాణ సాంప్రదాయం ఏంటంటే పూలనే దేవుడు అనుకొని పూజ చేస్తాం. ఇది షేప్ కూడా ఎట్లుంటాయంటే టెంపుల్ షేప్లా, సో దేవుడు లెక్క మాకి అది. దీన్ని 9 రోజుల పండగగా చేసుకుంటాం. ఇది చాలా ప్రకృతికి దగ్గరైన పండగ అన్నమాట. ఎప్పటికైనా మన అందరం ప్రకృతిలో కలిసేదే కాబట్టి ఆ ప్రకృతిని 9 రోజులు మనం పూజ చేస్తాం. ఒకటో రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నెముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. దీన్ని ఫుల్ 9 రోజులు చేసుకుంటాం. న్యూ జెర్సీలో ఇండియా లాగానే మేము కూడా ఏ సాంప్రదాయాన్ని మిస్ కాకుండా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. అందరు చూసినారు కదా, మంచి పట్టు చీరలు నగలు, ఇండియా కంటే జోరుగా అందరికీ పాటలు వస్తాయి, అంత మంచిగా ఆటలు ఆడుతున్నాము. ఈ ప్రతి ఇయర్ ఆనవాయితీగా మొదటి రోజు ఇక్కడ, తర్వాత ఈవెంట్స్ లాగా బయట పార్కులలో చాలామందిని కలిసి చేసుకుంటాము. ఇది చాలా సంతోషంగా మంచిగా తయారయ్యి మంచిగా ఆటలు ఆడుకుంటా పాడకుండా 9 రోజులు గడుపుతాం. తయారు ఇంపార్టెంట్, ఇల్లుగా అందరం మేమే లక్ష్మీదేవుల్లాగా తయారై ఉన్నాము. చూడ గౌరాదేవిలు లక్ష్మీదేవులు అంత అమ్మవార్ల లెక్క. ఇగో మా బతుకమ్మ కలకల్లాడుతూ మాకు దొరికే పూలతోటి మేము మంచిగా వేసుకున్నాం. మాకు అంతి మాకు ఇక్కడ ఏ విధంగా అందుబాటులో ఉంటాయి అట్లా మేము అన్ని మంచిగా చేసుకుంటాం. ఈ బతుకమ్మ పండగ ఇవాళ చిన్న బతుకమ్మ అని మేము స్టార్ట్ చేసినాము. ఇవాళ దీప్తి వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము. థ్యాంక్ యూ దీప్తి, చాలా బాగా అందరు ఇంత రెస్పాన్స్ విదిన్ అ డే ఇంతమంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసిర్రు. ఆ బట్టలు ఆ నగలు సూపర్గా వచ్చినాయి, అందరి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అట్లనే అవి ఇప్పుడు దొరికే సీడీలలో పాటలు పెట్టుకొని బతుకమ్మ పాటలన్నీ పెట్టుకొని కొన్ని కొంతమంది పెద్ద మనుషులు కూడా వచ్చిర్రు, వాళ్ళు కూడా వాడిర్రు. ఆ పాడిన దానికి మేము కూడా సరిపాట మళ్ళా అగైన్ యూనో పాడతారు కదా, ఒకరు పాడినాక మళ్ళీ అందరం గ్రూప్గా పాడి మన ట్రెడిషనల్గా ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్కలాగా ఆడతారు. మా హైదరాబాద్ లాగా మేము కూడా ఆడుకున్నాము, ప్లస్ వేరేలాగా కొంచెం స్టైల్గా కొంచెం గర్బా కూడా మిక్స్ చేసినాము గుజరాత్ వాళ్ళగా, ఆ క్లాప్ ఈ క్లాప్ అనుకుంటా. అట్లా మంచిగా ఆడినాము. ఇక ఇప్పుడు ఇక బతుకమ్మ ఇయాల నుంచి చురువు కాబట్టి నెక్స్ట్ 9 రోజులు కూడా ఇక ఉన్న పట్టు చీరలు ఉన్న నగలు అన్నీ వేసుకొని దిగి సేమ్ ఇక మన ఇండియాలో ఊర్లలో ఎట్లా ఆడుకుంటారో అట్లనే ఆడేటట్టుగా ఉన్నారు ఇప్పుడు. And the spirit still goes on. Thank you so much all the ladies to be here. And thanks Deepthi for hosting it. Thank you. Usual ga ee deshamlo em jaragalanna an weekend e, but thanks to Deepthi we got to do it on the very first day. Are maat cheptuna kada floral festival and endante ida Halloween time la manchi chamantulu ayanni dorukutayi kabatti, you know, luckily you know we got to celebrate Bathukamma with the same flowers. We are very happy.
అండ్ థాంక్స్ దీప్తి వన్స్ అగైన్ లెట్స్ కంటిన్యూ ద ట్రెడిషన్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ టైం బ్రతుకమ్మని ఇలా చూడటము ఇంత దగ్గర ఎంత మంది ఫ్రెండ్స్ తో కలిసి ఆనందంగా హ్యాపీగా అనిపిస్తుంది ఈ బతుకమ్మని చూస్తుంటే మాకు కూడా గబ్బిళ్ళు చేసుకోవాలని అనిపిస్తున్నాయి గబ్బిళ్ళని గబ్బియ్యలో గబ్బియ్యలో అని ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు సంక్రాంతి టైంలో సేమ్ థింగ్ ఐ థింక్ దసరా టైంలో వస్తుంది అనుకుంటా బతుకమ్మ కూడా ఇట్స్ రియల్లీ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ న్యూజెర్సీలో చాలా మంది కలిసి మీ అందరం చాలా సంతోషంగా బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇవాళ ఫ్రైడే అయినా సరే ఫస్ట్ డే కాబట్టి చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి అందరూ కలిసి మంచి కలర్ఫుల్గా బతుకమ్మను తయారు చేసుకున్నాము ఈ 9 రోజులు మేము బతుకమ్మలు ఆడతాము ఇక్కడ ట్రెడిషన్ ప్రకారంగా చిన్నపిల్లలు కూడా ఈ బతుకమ్మ పండుగ గురించి తెలుసుకొని మాతో పాటు కలిసి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు మన నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి బతుకమ్మ అంటే ఏంటో మన ట్రెడిషన్ అంటే ఏంటో మన కల్చర్ అంటే ఏంటో తెలియాలని తప్పకుండా పద్ధతులను పాటించుకుంటూ మేము అన్ని పండుగలు కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము చద్దుల బతుకమ్మ చాలా గ్రాండ్గా ఎండ్ ఆఫ్ ద 9th డే చాలా పెద్ద గ్రూప్ తోటి చేసుకుంటూ ఉంటాం థ్యాంక్స్ ఆల్ లేడీస్ ఫర్ కమింగ్ హియర్ బతుకమ్మ అనే పండుగ తెలంగాణలో చాలా ప్రాముఖ్యత కూడిన పండుగ ఆ రోజు అందరూ ఆడపడుచులు పిల్లలు పెద్దలు అందరూ కలిసి చక్కగా తయారయ్యి రంగురంగుల పూలతో గౌరమ్మను తయారు చేసుకుని మంచిగా పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ చాలా సంతోషంగా జరుపుకుంటారు ఇక్కడ అమెరికాలో మేము కూడా అందరము అలాగే అందరము ఇక్కడ ఒక దగ్గర చేకూరి ఐ మీన్ దీప్తి ఇంట్లో అందరము చాలా సంతోషంగా ఇది పండుగ చేసుకుంటున్నాము ఇలాగే ప్రతి సంవత్సరము చేసుకోవాలని ఈ గౌరమ్మను 9 రోజులు రకరకాలుగా అలంకరించుకుని ఇలాగే సంతోషంగా అందరూ ఆడుతూ పాడుతూ ఉండాలని అందరికీ హ్యాపీ దసరా విషేస్తూ ఒకప్పుడు ఇండియాలో టీవీలో చూస్తుంటే బతుకమ్మ అయ్యో ఇండియా మిస్ అవుతున్నాము అనుకునే వాళ్ళము బట్ న్యూజెర్సీలో ఎంతమంది తెలుగు అమ్మాయిలము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ ఇట్ సో మేము ఇండియా మిస్ కాకుండా ట్రెడిషన్స్ ఏమీ మర్చిపోకుండా గౌరమ్మని మర్చిపోకుండా ఇక్కడ సాంప్రదాయంగా ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేస్తాము అండ్ థ్యాంక్స్ టు దీప్తి ఇల్లు మాకు ఒక బతుకమ్మ ఇల్లు అయిపోయింది ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎన్టీవీ టు బీ పార్ట్ ఆఫ్ అస్ మహిమలు గౌరమ్మ సీతమైపోతు అమ్మ గౌరమ్మ భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాలి వై పరగశ్రీ లక్ష్మి వై గౌరమ్మ భార్య వై తీవి హరికి గౌరమ్మ పార్వతీ హరికి మూడేసి పువ్వేసి చందమామ మూడు జాములాయ చందమామ నాలుగేసి పువ్వేసి చందమామ నాలుగు జాములాయ చందమామ ఐదేసి పువ్వేసి చందమామ ఐదు జాములాయ చందమామ ఆరేసి పువ్వేసి చందమామ ఆయ చందమామ ఏడేసి పువ్వేసి చందమామ ఏడు జాములాయ చందమామ ఎనిమిది మఠములో ఉన్నాడు చందమామ మాయాదారి శివుడు చందమామ మఠములో ఉన్నాడు చిట్టుల బొమ్మ శివుడి ముదుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన రాగి బిందె దీస్తారమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె దీస్తే ముదితా నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన వెండి బిందె దీస్తే వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన
పగడి బిందె దీస్తి పడతి నీళ్ళకు పోతే పరమేశ్వరుడెదురా ఏ నమ్మో ఈ వాడలోన బంగారు బిందె దీస్తి బామా నీళ్ళకు పోతే భగవంతుడెదురా ఏ నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురా ఏ నమ్మో ఈ వాడలోన మదొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన